మధ్యకాలంలో లవ్ అనేది ఎక్కడ తగిలిస్తున్నారు తెలుసా? ఈ మధ్య ఒక పెళ్లి జరిగింది. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రికల్ మీడియాలో ప్రత్యేకమైన ఆదివారం వస్తున్న మ్యాగజైన్స్లో ఈ టాపిక్ హాట్ టాపిక్గా నడిచింది. ఏమిటి అది అంటే, ఆమె మరొకరిని పెళ్లి చేసుకుందట, ప్రేమించి పెళ్లి చేసుకుందట. నేను అంటున్నాను, ఈ సౌండ్ బాగుంది ఏమన్నా? ఈ సౌండ్ కాదు, నేను చెప్తున్నా. పేరు నేను చెప్పను, అదొక ఇండస్ట్రీ. రకరకాల సంస్థలు ఉన్నాయి, ఇదొక ఇండస్ట్రీ. చాలామంది వ్యతిరేకించారు ఆ విధానాన్ని. సొసైటీకి ఏవి నేర్పిద్దామని నీ రెండో పెళ్లిని రంగరంగ వైభవంగా మీరు చూపిస్తున్నారని అడిగారు. అది విపరీతమైన దుష్కార్యం. నీకంతెత్తి ఎదిగిన కొడుకులు కూతుర్లు నీకున్నప్పుడు, నీ ఎత్తుకొచ్చేసిన కొడుకులు కూతుర్లు నీకున్నప్పుడు, నీకున్న స్టార్డమ్ను బట్టి, మీకున్న విధి విధానాలు బట్టి మీరు ఇప్పుడు ఏదో కొత్త పెళ్ళి కూతురు రెడీ అయినట్టుగా రెడీ అయ్యి, ఏదో కొత్తగా పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఏంటి వాతావరణం అని మేధావులు అడిగారు. నేనేం అడగట్లా, అడిగిన మాటలో నేను చెప్తున్నా. ఏంటి విషయం అని అడిగారు. తిట్టుకున్నవారు కొందరు, వివరణించుకున్నవారు కొందరు. ఇప్పుడు నుండి కాదు, దశాబ్దాల వారీగా సొసైటీలో మారిపోయిన పదం ఏంటంటే అక్రమ సంబంధాలకి పెట్టిన పేరేంటి చెప్పండి? ప్రేమ. ఏ డిక్షనరీలో ఉంది? ఏ పురుషాత్ముడు చెప్పాడు? ఎవరు చెప్పారు దాన్ని ప్రేమని? ఒక వివాహమైన పురుషుని ప్రేమించడం ప్రేమ, ఒక వివాహమైన స్త్రీని ప్రేమించడం ప్రేమ. ఎవరన్నారు దాన్ని ప్రేమని? గ్రంథం ఏమని చెప్పిందో తెలుసా? మత గ్రంథాలను మీరు పేరు పెట్టిన ఏదైనా ఏమని ఉటంకించిందో తెలుసా? అది వ్యభిచారం. ఏంటది? వ్యభిచారం. అది ఈ మధ్యకాలంలో జరిగిన ఆ సింగర్ మ్యారేజ్, నేను పేరెత్తును సింగర్ మ్యారేజ్, తప్పండి. అది సొసైటీకి ఏమి నేర్పిద్దామని రెండో పెళ్ళి మొదటి పెళ్ళ అడావుడు చేసుకో. మరలా విడ్డూరం ఏంటి చెప్పినా, నీకు పోయే కాలం నీకు ఇష్టపడే ఆ సంగతి ఉంటే పో, నువ్వు చేసుకో, నీకు నచ్చినట్టు తిరుగు. కానీ నేను చేస్తున్న రైటు అని సమర్థించడానికి నలుగురిని చెడగొట్టే ప్రయత్నం చేయడం తప్పు. ఇది సేవకులు కూడా వర్తిస్తుంది. నీకు రెండో పెళ్లి చేసుకుంటావో మూడో పెళ్లి చేసుకుంటావు, పో, చేసుకో. కానీ నేను చేస్తుంది అకార్డింగ్ టు బైబుల్ లా అన్నావో, నలుగురు పురుగొలిపే ప్రయత్నం చేసావో తప్పది. నువ్వు పో, దేవుడు నువ్వు ఎలా పడతారో పడండి, పోయి ఆ దేవుని దగ్గర ఏం విన్నపాన్ని పెట్టుకుంటావో, ఏం రిక్వెస్ట్ పెట్టుకుంటావో పెట్టుకో, అది దేవుడికి నీకు సంబంధించింది. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రేరేపించడానికి నేను చేసేది రైట్ అనడం సేవకుడిగా నువ్వు చేసే తప్పు, సెలబ్రిటీగా నువ్వు చేసే తప్పు, సొసైటీ మీద బాధ్యత లేని పనులు ఇవ్వండి, ఇది తప్పు. నేను ఈరోజు అడగాలనుకుంటున్నది ఏంటంటే, లవ్ అన్న పదం యంగ్స్టార్ దగ్గర సైలెంట్ అవ్వాలన్నప్పుడు లవ్ అనే పదం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, పెళ్ళి తర్వాత అక్రమ సంబంధాలకు ప్రేమ అనే పదాన్ని ఎలా తగిలిస్తారు? సౌండ్ బాగాలేదు. అది సొసైటీలో మంచి శబ్దాలు కాదవి. ఇలాంటి విషయాలు మాట్లాడితే సొసైటీ ఏం చేస్తా చెప్పనా? జరిగిందే చెప్తున్నా, చంపేస్తారు. చంపేస్తారండి ఖచ్చితంగా, నేను చెప్తున్నా. నాశనం చేసేస్తారు, మనకు జీవితం లేకుండా చేసేస్తారు. కానీ అలాంటి మాటలు, ఇలాంటి దీటైన స్వభావం మనం మాట్లాడకపోతే ఖరీదు లేని సేవ. చేసిన ఒకటే, చేయకపోయిన ఒకటే. నా దేవుని కొరకు నేను ఏ ఖరీదు చెల్లించినంటే నిమ్మలంగా సైలెంట్గా వెళ్ళిపోతాడంటే లేదు, అది సేవ అనిపించుకోదు. విలువలు లేని దగ్గర విలువల కొరకు బైబిల్ చేతబట్టుకుని మాట్లాడే సేవకులు ఈ రోజు ఏ రోజైనా ఎప్పటికైనా దేవునికి కావాలి, రావాలి, ఎప్పటికి రావాలి. అలాంటి కేస్ స్టడీ ఒకటి మీకు తెర మీదకి తీసుకొస్తా, విందాం. గంభీరమైన సంగతులు విందాం. అద్భుతాలు చేయలేదు కానీ జీవితాన్ని ఖండించి మాట్లాడాడు. మిరాకిల్స్ చేయలేదు కానీ బోధకుల్లో నెంబర్ 1 బోధకుడుగా నిలబడ్డాడు. ఆయన ఎవరు? బాప్తిస్మ ఇచ్చి యోహాను. ఆయనను గురించి యోహాను మాట్లాడుతున్నట వాయిస్ ఎలా ఉండో తెలుసైంది, కంచు వాయిస్ అంటారు చూసారా, గంభీరమైన పిరుగులు పడుతున్నప్పుడు తండ. ఆయన వాయిస్ విన్నప్పుడు కానీ ఆ భీకరమైన ఆ శబ్దం వింటున్నప్పుడు ఆ మెరుపుదాళ్ళు లాంటి ఆ వాక్యం సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నట్టు ఉండేదట. ఎవరికి? పబ్లిక్కి. అందుకే వారు పొరవబడ్డారు, ఒప్పుకున్నారు. దేవుని స్వరం ఎలా ఉంటుంది అంటే ఆ రోజుల్లో ఉన్న ప్రజలను అడిగితే అందరూ ఏలు ఎవరైపు చూపిస్తారు తెలుసా, అదిగో ఆ బాప్టిస్మ ఇచ్చి యోహాను ఉంటుంది. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న రోజు పబ్లిక్లో చిన్నలు మొదలుకొని పెద్దలనైనా ఎవరినైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు చెప్పనా, అదిగో ఆ బాప్తిస్మ ఇచ్చి యోహానులా ఉంటుందండి. రాజీ పడని ఆయన స్వరం. అలాంటి ఆయన గురించి మనం వింటున్నప్పుడు పబ్లిక్, మరలా చెప్తున్నాను, పబ్లిక్ కామన్ మ్యాన్స్ మొదలుకొని కింగ్స్ వరకు గవర్నర్స్ వరకు ప్రతి ఒక్కరూ యోహాన్ అంటే ఏమైపోయేవారట, భయపడిపోయేవారట. ఎందుకంటే ఆయన యథార్థమైన జీవితం, ఆయన రాజీ పడని వాయిస్ కానీ ఆయన మాట్లాడుతున్న ధీరే కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు పబ్లిక్ ఆయన చూస్తే భయపడదు. పైగా ఆయనకున్న అతిపెద్ద ట్యాగ్లైన్ ఏంటంటే ప్రాఫిట్. ఎవరు? యోహాన్. పబ్లిక్లో సౌండ్ అది. ఆయన ప్రవక్త అని ప్రజలందరూ నమ్ముతున్నారు, ప్రజలందరూ ఆయన ప్రవక్త అని నమ్ముతున్నారు కనుక ఆ ప్రవక్తను గూర్చి అనేకులు భయపడిపోయి ఆయన మాటలు విని మారు మనసు పొందేవారట. వింతైన సందర్భం ఏంటంటే పబ్లిక్ అంతా యోహాను చూసి భయపడ్డారు. యోహాను రాజు దర్బారు దద్దరెళ్ళిపోయే ఒక మాట అన్నాడు. ఎవరు? యోహాను. మరలా పదం, రాజు దర్బారు దద్దరెళ్ళిపోయే ఒక మాట అన్నట్టు. నువ్వు గవర్నర్ అవ్వచ్చు గాక, నువ్వు ఈ ఏరియాకి రాజు తర్వాత రాజు అవ్వచ్చు గాక, నువ్వు అధికారం అవ్వచ్చు గాక, బట్ నువ్వు చేస్తున్నది తప్పు. ఏం జరిగింది? ఈయన సువార్త కామన్ పీపుల్స్కే కదట. ఈయన సువార్త విలువలను గురించి చెప్పండి అధికారం ఎక్కిన వారు కూడా చెబుతారట. యోహాను గారు ఇది ఇలా అయితే మీ పరిచర్యకి ప్రమాదం కదండి అని మనం అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు చెప్పినా, ఖరీదు లేని పరిచర్య నేను చేయనంటాడు. మూల్యం చెల్లించిన పరిచర్య నేను చేయనంటాడు. రాజీ పడే పరిచర్య నేను చేయనంటాడు. ఆయన నా సేవలో నా పరిచర్యలో తుదముట్టుకు నా ప్రాణాన్ని బలుకోవడానికి ఈ లోకాధికారులు సిద్ధమైపోయినా నేను మాత్రం దేవుని వాక్యాన్ని అందించడానికి రాజీ పన్నంటాడు. ఆయన పౌరుషం కలిగిన సేవకుడు. ఆయన అలాంటి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు వెళ్ళాడు, రాజు దర్బారు దద్దరెళ్ళిపోయేలా చెప్పాడు. పబ్లిక్ అందరూ చూస్తున్నారు, ఆ రోజు అందరూ ఉన్నారు, రకరకాల మనుషులు వచ్చారు. ఆ రోజు అనేక మంది అలా వచ్చి కూర్చున్నప్పుడు సింహాసనం మీద కూర్చున్న రాజు దగ్గరికి వెళ్ళి అన్నాడు, సకల దుష్కార్యాల నిమిత్తం ఎన్నో ఉన్నాయి, ఇక నీ పాపానికి పరాకాష్ఠ ఏంటంటే నీ తమ్ముడు భార్య నువ్వు చెప్పండి ఉంచుకున్నావు లేదా చేసుకున్నావు తెచ్చుకున్నావు, ఇది తప్పు. పరాయి వాడి భార్యని కౌగిట్లోకి తెచ్చుకోవడం తప్పు అన్నాడు. అర్థమవుతుందో లేదో మీకు? పొరుగువా అని భార్యలు, పొరుగు స్త్రీల మీద కన్నేసే ప్రతి ఒక్కడికి ఆ రోజు ప్రవక్త అయిన యోహాను చెప్పాడు తప్పు చేస్తున్నారు అని. ఇది దుష్కార్యము. మీరు రాజు అవ్వచ్చు కాక, మీరు గవర్నర్ అవ్వచ్చు కాక, కానీ ఇది దేవుడి ఎదుట మనమందరం మనుషులం గనక ఇది తగిన కార్యము కాదన్నాడు. సరి చేసుకుంటే సరే సరి, లేకపోతే చెప్పండి నీ సంగతిక అంతే. మరి హేరోదుని ఇలా ఈయన ఖండించడానికి కారణం ఏంటి? ఎవరు? యోహాను. నేను అడుగుతున్నా, హేరోదుని లేదా అంతిపస్ని ఇలా ఖండించడానికి కారణం ఏంటి? యోహాను కారణం ఏంటి చెప్పండి? యోహాను గారికి భార్య ఉందా? పోనీ లేదు. మరి ఎందుకు ఖండించాడు ఆయన? ఎవరైనా అంతిపస్ చేసుకున్న ఆవిడ పిలుపు భార్య ఈవిడికి ఏమైనా దగ్గర చుట్టారమా? కాదు. మరి ఈయనకి ఏంటి బాధ? ఈయన ఎందుకు ఖండించాడంటే కారణం ఒకే ఒక్కటి, వాక్యం చెప్పండి ఖండిస్తుంది కనుక ఖండించాడు. యోహాను బేస్ చేసుకున్న వాక్యాలేంటి? అప్పటికి యోహానుకున్న వాక్యం ఏంటి? ధర్మశాస్త్రం తెలుసుగా. ధర్మశాస్త్రం పాత నిబంధనలో 5 కాండాలు, 5 కాండాలు మోసే రాసినవి, యెహోషువతో ముగిసిపోయినవి. 5 కాండాలు రాజ్యాంగం లాంటివి. ఆ రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఏమైనా ఉందంటే, ఇదిగో ఇది దుష్కార్యము, వావి వరసలు ఎలా ఉండాలి అని చెప్పింది. ఎక్కడ? రాజ్యాంగం లాంటి ధర్మశాస్త్రం మోజెస్ లాలో చెప్పుకొచ్చాడు. దాన్ని బేస్ చేసుకుని చెబుతున్నాడు ఎవరికి? హేరోదు. నేను మాట్లాడుతున్నాను. ఇస్రాయేల్కి చెప్పాడంటే అనుకోవచ్చు, యూదులకి చెప్పాడంటే అనుకోవచ్చు, పోయిపోయి ఎవరికి చెప్తున్నాడు? ధర్మశాస్త్రం సంబంధం లేకుండా బతుకుతున్న హేరోదు చెప్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, రికార్డెడ్గా రాయబడిన వారికి ధర్మశాస్త్రం వర్తిస్తుంది అనుకున్న ఇస్రాయేల్ గురించి అనుకుంటున్న మనమే రికార్డెడ్గా అక్షరానుసారంగా మన చేతుల్లో ధర్మశాస్త్రం లేకపోయినా మనసు అనే ధర్మశాస్త్రాన్ని బట్టి గద్దించడానికి కూడా సిద్ధమైపోయిన వ్యక్తి ఎవరు? యోహాను. అంటే అక్షరానుసారంగా నీ ముందు ధర్మశాస్త్రం లేకపోయినా నువ్వు కూడా దేవుని చట్టం ముందు ఏమీ తీసిపోవు అన్నాడు. ఎవరిని? యోహాను. అని ఇప్పుడు అడుగుతున్నాను, వాక్యంలో ఉన్నవాడికైనా వాక్యంలో లేనివాడికైనా షరతులు ఒక్కటే. ఏంటి చెప్పండి? వివాహ అవస్థని గండి కొట్టడానికి వీల్లేదు. ఈ మధ్య తప్పించుకోవడానికి దొంగలు ఏం చేస్తున్నారంటే, వాక్యంలోకి వచ్చినప్పుడట వాక్యంలోకి రానప్పుడట. ఎక్కడ ఉంది రెఫరెన్స్? లేదు ఎక్కడ. ఇది నీ లాజిక్. ఇది ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. వాక్యంలోకి వచ్చినప్పుడు ఎక్కడుంది? వాక్యంలోకి వచ్చినప్పుడు, వాక్యంలోకి లేనప్పుడు. అలా కాదు. విలువలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషి అన్నవాడి మీద దేవుడు ఎప్పుడు అప్లై చేస్తాడు. ధర్మశాస్త్రం ఉన్నవారికి ధర్మశాస్త్రం ఉన్నట్టుగా, ధర్మశాస్త్రం లేనివాడికి ధర్మశాస్త్రం లేనట్టుగా. ఎవరిని ఎలా అయినా దేవుడు ఖచ్చితంగా విలువలే కోరతాడు. యోహాను అందుకే అడిగాడు, రాజా మీకు ధర్మశాస్త్రం వర్తించడం లేదు, రాజా మాకు మోసేలా మాకు సంబంధించింది తప్ప మీకు సంబంధించింది కాదని లేదు. అస్సలు ఆ ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన అన్నది ఏంటో చెప్పినా, ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలు ఎత్తిది తప్పు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, వాక్యం అందరికీ వర్తిస్తారు. ఎక్కడ మాటలు తీసుకున్నాడు ఈయన? చూద్దాం ఎందుకన్నా మంచిది. లేవియకాండం 18వ అధ్యాయం. ఆ నడక, అక్కడ ఉన్న అధ్యాయాల నడక అంతా వావి వారసుల గురించి మాట్లాడుతుంది. నీ సహోదరి భార్య మానచ్చదు, అది నీ సహోదరిని మాన. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను చెప్పిన, ఒరే గాడిదా నీ సహోదరిని భార్య వైపు నువ్వు చూడకూడదురా అని. ఈ దొంగలు ఉన్నారు, నేను అందుకే పచ్చిగా మాట్లాడుతున్నా. ఒరే పనికి మాలినోడా, నీ సహోదరిని భార్య వైపు నువ్వు చూడకూడదురా అని. చూస్తే ఏమవుతుందో చెప్తున్నాడు చూడండి. 20వ అధ్యాయం 21వ వచనం. 20వ అధ్యాయం 21వ వచనం. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకున్నాడు, అది హేయము. వాడు తన సహోదరుని మానచ్ఛేదము తీర్చను, వారు సంతానహీనులై ఉందురు. మరొక సెక్షన్ ఉంటుంది, టైం లేదు కనుక. ఇలాంటి దుష్కార్యం చేసిన వాడు మరణశిక్షకి పాత్రుడు. నేను అడుగుతున్నా, వావి వరుసలో ఒక వరుస ఏంటంటే సహోదరుని భార్య జోలికి పోకూడదు. ఇప్పుడు అంటున్నాను, పురుషుడికే కాదు చెప్పండి, స్త్రీ కూడా ఇలా వర్తిస్తుంది. పొరుగువాని భర్త జోలికి నువ్వు పోకూడదు. పోతే పోతే ఏమవుతుంది చూడండి, పోతే ఏమవుతావు, ఏమవుతుంది పోతే అంటే నేను చెప్తున్నాను, పోయారు చెప్పబట్టకుండానే పోయారు. ఎగ్జాంపుల్ ఎవరు చెప్పనా, ఎగ్జాంపుల్కి మీరు చూడండి కావాలంటే, మాకు అందరూ వద్దు కానీ అందరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు సినిమా స్టార్లు. చూడండి సావిత్రి గారి జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పనా, పొరుగువాని భర్తను ప్రేమించు. కాదనగలరా చెప్పండి, ఆమె లైఫ్ డిస్టర్బ్ అయిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథగా చచ్చిపోవడానికి కారణం వేరొక్కరి భర్తను ప్రేమించడం, అది ప్రేమను కొడదు. శ్రీదేవి, నేను మళ్ళీ చెప్తున్నాను, శ్రీదేవి గారు ఆవిడకు ఒక ప్రేమ మొన్న మధ్య రాశారు, తెగ రాసుకొచ్చారు, ఈ వారంలో నడిచిన కథలన్నీ ఇవే. ఆవిడ ముందు ఒక ఆయన ప్రేమించింది, బాలీవుడ్ వ్యక్తి ఆయన, ఆ బాలీవుడ్ వ్యక్తిని ప్రేమించింది, ఆ బాలీవుడ్ వ్యక్తి అప్పటికే ఆయన మ్యారేజ్ అయి ఉన్నాడు, అప్పటికే ఆయనకి పిల్లలు ఉన్నారట. అతను పెళ్లి చేసుకుంటే సరిగ్గా కరుకు ఎక్కట్లేదు అనేసి నన్ను పట్టించుకుంటే లేడని చెప్పి ఈవిడ ఆగిపోయింది, డౌన్ అయిపోతే ఆ టైంలో కపూర్ గారు వచ్చారు. ఎవరు ఈయన, ఈ సైడ్ నుంచి ఈయన లవ్ చేస్తున్నాడు, ఆ సైడ్ నుంచి ఆయన లవ్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరికి అప్పటికి పెళ్ళైనాయి. ఎవరిద్దరికి, ఆ బాలీవుడ్ హీరోకి పెళ్ళయింది, బోని కపూర్కి పెళ్ళయింది. దీన్ని ప్రేమంటారా? ఈ సొసైటీ ఇది పరాకాష్ట కాకపోతే దీన్ని ఏమన్నా చెప్పండి. మళ్ళీ ఇవి రంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసుకొచ్చా, ఏమి నేర్పిస్తారు? మీ ఫ్యామిలీ వరకు ఉంటుంది విషయం, ఇది సొసైటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆ రోజు అలా చేసుకున్నారు, ఏం సాధించింది? ఒంటరిగా చచ్చిపోయింది. మీరు ఎవరినైనా చూడండి, రెండో పెళ్ళిళ్ళు కొనసాగించిన వారు దేవుని కృప వల్ల ఏమో, నేను అన్ని విషయాలు అంటలేదు కానీ మ్యాక్సిమం వారి ఫ్యామిలీస్ ఏమవుతాయి చెప్తున్నా చాలా పరాకాష్ఠకు వెళ్ళిపోతాయి. పొరుగువాని భార్య జోలికి పోయినా, పొరుగువారి భర్త జోలికి పోయిన గాడిదలు ఉంటాయి. ఇలాంటి గాడిదలు ఉంటాయి ప్రతి దిక్కున ఉంటాయి. పొరుగువారి భర్తల వైపు చూసినా దేవుడు అంటున్నాడు చంపేస్తా అన్నాడు. మానచ్ఛేదం అంటే ఏంటండి, వారి దిగంబరత్వాన్ని మీరు చూడడానికి వీల్లేదు. అది విపరీత పరిణామం, అది అన్యుల్లో ఉంటుందేమో, అది ఎక్కడుంటుందేమో, కానీ నా పిల్లలుగా పిలవబడుతున్న మీ దగ్గర అది ఉండడానికి వీల్లేదు. ఇదిగో వరసలు ఇవి ఈ వరసలు కోట్ చేసి అడుగుతున్నాడు. ఎవరిని? యోహాను. మీకు అర్థమవుతుందా? అక్కడున్న సెక్షన్ తీసుకొచ్చి అడిగాడు. ఎవరిని? యోహాను గారు. ఇది తప్పు అన్నాడు. నీ సహోదరి భార్యను నువ్వు చేసుకోకూడదన్న ఈ వాల్యూ, ఈ విలువ లేదా ఈ గ్రాప్ ఎక్కడిది యోహాను కంటే? అదిగో ఆ లేవీ కాండంలో చెప్పిన అక్కడ గ్రాప్ తీసుకొచ్చి ఈ గ్రాప్లో నువ్వు నిలబడవన్నాడు. ఎవరిని? ఏ రోజున అన్నాడు యోహాను? ఇదిగో ఇలా చెబుతుంది దేవుని యొక్క చట్టం, అకార్డింగ్ టు గాడ్స్ లా, దీని ప్రకారం మీరు వర్తించుతో మీ వివాహ అవస్థను. అంతేకా కంగు తిన్నాడు, రాజు దర్బారు దద్దరెళ్ళిపోయింది. ఆ రోజు ఏం చేయాలో తెలియక దుష్కార్యాలన్నీ ఆ రోజు హెచ్చరింపబడ్డాయి. ఈరోజు మాత్రం మరింత దుష్కార్యం ఏంటంటే ఇది తప్పు అన్నట్టు మనసులో పెట్టేసుకుందట. ఎవరు? హేరోది. అంతేనండి, ఎప్పుడైతే మనసులో పెట్టేసుకుందో అతగాడు భయపడుతున్నాడు, ఈవిడు మాత్రం లోపల నూరుకుంటుంది, ఈడు నాకు ఎప్పుడు దొరుకుతాడా అని. సొసైటీ ఆ రోజు ఏం తీసుకోలేదు, ఈరోజు ఏమీ తీసుకోలేదు. నేను అంటున్నాను, ఆ రోజు విద్య ఉందా? ఉంది. ఆ రోజు వైద్యం ఉందా? ఉంది. ఆ రోజు అధికారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ రోజు ధనం మీద అధికారులు ఉన్నవారు ఉన్నారా? ఉన్నాయి. ఈరోజు విద్య ఉందా? ఉంది. ఈరోజు వైద్యం ఉందా? ఉన్నది. ఈరోజు ధనము అధికారులు ఉన్నారా? ఉన్నారు. ఈ రెండు ఇవి పెరిగాయి తప్ప చెప్పండి సొసైటీలో దాని వెనకాలే విలువలు ఏమైపోయినాయి, పడిపోయినాయి. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, స్టార్డమ్ పెరిగే కొద్దీ, అధికారం పెరిగే కొద్దీ, అధికారంలో ఉన్నవారు వారి వెనక విలువలు ఏమవుతుంటాయి, పడిపోతున్నాయి. ఆ రోజు యోహాన్ అన్నాడు, నా రాజీ పడిన పరిచర్య నీ దగ్గర దాకా నేను తీసుకొస్తున్నా. మీరు ఎడాకులిచ్చి మీ తమ్ముడు భార్యను చేసుకోవడం చట్ట ప్రకారం రైట్ అవ్వచ్చు. బాగా వినాలి, పదం బాగా అండర్లైన్ చేసుకో. విడాకులిచ్చి నీ తమ్ముడు భార్యను చేసుకోవడం చట్ట రైట్ అవ్వచ్చు, అంతిపస్జీ. కానీ దేవుని చట్ట ప్రకారం విడాకుల అవస్థ తప్పు అన్నాడు. అదే అర్థం. అది విడాకులిచ్చి చట్ట ప్రకారం మీరు చేసుకొని రైట్ అవ్వచ్చు, కానీ దేవుడి చట్ట ప్రకారం విడాకులిచ్చి బహుభార్య తత్వాన్ని చేసుకోవడం తప్పు అన్నాడు. అంతే మనసులో పెట్టుకున్నారు. మా కోసమే నువ్వు మాట్లాడతావురా అన్నట్టు ఎదురు చూశారు. పదునైన వాక్య కడ్డం ఏ రోజు గుండెల్లోనికి ఎప్పుడైతే దూసుకుపోయిందో, రాజు దర్బార్ ఎప్పుడైతే దద్దరెళ్ళిపోయిందో, యోహాను బోధకు అనేకల మంది పారిపోయారు, అడలిపోయారు. ఈరోజు పారిపోయి పరిగెడుతున్నది ఎవరు? ఏ రోజు యొక్క అక్రమ సంబంధంలో వచ్చిన భార్య. ఆ రోజు పరిగెట్టారు. ఎంతగా పరిగెట్టారంటే పైకి అలా నిండు కొండల్లా కూర్చున్న ఆ బోధను మాత్రం వారు జీర్ణించుకోలేకపోయారు. అంతే ఆ రోజు కత్తి కట్టడం స్టార్ట్ చేశారు. ఇక ముగించే ముందు హేరోదు చేతే హేరోదే గద్దింపబడ్డాడంటే యువకులు అయినా విశ్వాసులమైనా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనల్ని కూడా దేవుడు ఒక్కర మార్గం పడితే గద్దించకుండా ఉంటాడు. ఖచ్చితంగా గద్దిస్తాడు. జరిగినవేవో జరుగుతున్నాయి సొసైటీలో. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి ఒకరిని వదిలేసి ఇంకొకరిని చేసుకోవడం. ఆల్రెడీ పెళ్ళి అతగాడిని వదిలేసి పెళ్లి చేసుకుని, ఆమె గారిని వదిలేసి వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, ఘనంగా చేసుకోవడం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. అది క్రైస్తవ్యానికి దేవుని పిల్లలకి వర్తన చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఏమైనా జరిగిందా సరే, నీ లైఫ్లో ఏదో జరిగిందా దేవుడు నువ్వు చూసుకొని పోయి, అంతేగాని అది పెద్ద ఆదర్శవంతంగా నలుగురు చెప్పి నేను చేసింది రైట్ అని మాత్రం చెప్తే దేవుడు ఊరుకోమన్నా ఊరుకోడు. దేవుడు మీరు పడండి పోయి, మీకు ఏమున్నాయో చూసుకోండి దేవుని దగ్గరికి పోయి. కానీ అమాయకుల్ని, చుట్టూ ఉన్న వారిని ప్రేరేపించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కేయడానికి మీరు చేసి ఈ ప్రయత్నాలు విపరీత పరిణామం వైపుకి తీసుకెళ్ళిపోతాయి అంటున్నాను. యోహాన్ని చంపేశారు. ఏమైపోతారండి? ఈ దేహాన్ని అంతం చేయగలరు కానీ ఆత్మను మాత్రం అంతం చేయరు. ఎందుకు చెప్తున్నా? శరీరాన్ని దేహాన్ని అంతం చేయడానికి మిక్కిలి భయపడ్డాడు. యోహాను భయపడింది ఆయనకి ఏ రోజు కాదు. ఒకవేళ ఇప్పుడే నీ తల నరికేయడానికి మేము వచ్చామని దొంగ మీద అలా తలెడుతున్నప్పుడు మనం అయితే ఏమంటాం చెప్పినా? తప్పు అయిపోయింది రాజా అంటాం మనం. తెలిసి తెలియగా నేసాను, అయినా ధర్మశాస్త్రం మీకు వర్తించదు అంటాం మనం. కానీ యోహాను తల పెట్టేస్తూ కూడా నేను ఈ మాట మాట్లాడిన దాన్ని చంపేస్తారా, సరే చంపేయండి అని తలెట్టేశాడు. అంతే యోహాన్ గారి దగ్గరికి వెళ్ళి ఎంత ప్రమాదం తెచ్చుకున్నారు ఎందుకంటే జీవితం మీదకి. ఎందుకు మీరు ఇలాంటి విషయాలు ఖండించారని యోహాన్ అడుగుతా అంటాడు. మరలా అదే మాట చెప్తున్నా, రుణం చెల్లించని, మూల్యం చెల్లించిన పరిచర్య నేను చేయలేను, ఖరీదు లేని పరిచర్య నా వల్ల అవదంటాడు. రాజీ పడే పరిచర్య నేను చేయను, నేను మూల్యం చెల్లించడానికైనా సిద్ధమే. ఇదే నా చివరి మాటలు అని ఆ రోజు యోహాను పక్కన మనం ఉంటే మనకు చెప్తాడు. ఇదే నా లాస్ట్ డేయా? నో ప్రాబ్లం. ఇది స్టార్టింగ్ డేయా? నో ప్రాబ్లం. ఏదేమైనా తమ్ముడు ఒక మాట అన్నాడు మన ప్రసంగం చెబుతూ, ప్రతి ప్రసంగికుడికి ప్రతి వర్తమానకుడికి ఇదే చివరి ప్రసంగం అనుకుని చెప్పాలట. ఇదే చివరి వర్తమానం, చివరి సువార్తని చేయాలట. నిజమే, సువార్తకులు గుండెల్లో మనకు ఉండాల్సింది ఇదే చివరిదని ఎదుటివారిలో ఏమున్నా మనం చెప్పాలి కదా. ఇది పద్ధతి ఉంది. అందరూ యోహాన్లు తయారైపోయి మేము యోహాన్లు అని చెప్పి ఈదులోకి వచ్చి ఏ రంగం చేశారనుకో, నీకు అర్థమవుతుందా? అది విధానంగా అది వేరు. మళ్ళీ వాడి సహోదరుడా పిలువు, ఆమె సహోదరా పిలిపించు, విషయం ఏంటో కనుక్కో, ఇద్దరు ముగ్గురు సాక్షులు పేరట కనుక్కో, విషయాన్ని కూల్గా డీల్ చేయి. నేను యోహాను కదా, నువ్వు ఏ రోజు కదా నా దగ్గరికి వెళ్ళి ఇలా వాగేవనుకో, యోహాన్ తల తీసర్లేదు నాకు తెలియదు కానీ నీ తల మాత్రం దేవుడు చేస్తాడు. అది కరెక్ట్ కాదు. విధానాలు వేరు, పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల్లో మనం డైరెక్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది అక్రమ సంబంధాలు ప్రేమ అనకూడదు. చెప్తున్నాను, అక్రమ సంబంధాలను ప్రేమ అనే పదాలు తగిలించకూడదు. అక్రమ సంబంధాల కొరకు నీతిమంతులను కూడా అంతం చేయాలని అనుకో.